అనిపించే డైలాగ్ వస్తే చాలు. సో ఈ మధ్యకాలంలో ఆ కామెడీ చాలా మిస్ అవుతున్నాం, అండ్ మీరు అలా పొలిటికల్ వైపు అలా గాలి వెళ్ళడం వల్ల ఇటు కూడా చాలా మిస్ అయింది. సో మళ్ళీ మాకు ఆ కామెడీ రావచ్చా అనేది ఒక క్వశ్చన్, అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక వీడియో పెట్టారు, సో 9 సంవత్సరాలుగా పోరాటం ఒకసారి కట్టెలు తెంచుకొని వచ్చిందని న్యాయం అన్నారు, సో దాని గురించి అన్నీ తెలుసు మీకు. ఇప్పుడు ఏంటంటే కామెడీ మిస్ అవుతున్నారు అది అన్నారు. నేనేంటంటే ప్రచారానికి వెళ్ళిపోతున్నానండి 70 రోజులు అని అంటే శ్రీనువేట్ల గారు ఉండి ఒక డ్రైవర్ క్యారెక్టర్ ఉంది ఒక సీన్. సరే ఎలాగ ఎలా అంటే అదేమైంది 10 రోజులు ముందుకు తీసుకొచ్చారు. యాక్చువల్లీ బ్రహ్మానందం గారు చేయాలి వేషం, మరలా మా బాస్ శ్రీనువేట్ల గారు అద్భుతమైన సినిమా, గోపిచంద్ గారు హీరో. ఇమ్మీడియట్గా గోపిచంద్ గారు ఉండి మా ఇద్దరి కాంబినేషన్ మంచి కాంబినేషను, లౌక్యం. సో లౌక్యానికి త్రిబుల్ ఉంటుంది ఆ సినిమాలో నా క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అదొకటి గేమ్ చేంజర్. ఎస్జే సూర్య మేనమామ క్యారెక్టర్ త్రూ అవుట్ మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది. సో చిన్న సినిమాలు చాలా చేస్తున్నామండి. డబ్బింగ్ వెళ్ళాలంటే ఏ సినిమానే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం ప్రసాద్ ల్యాబ్ బయట. సో ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఆదుకుంది. ఇక మీరు అన్నట్టు ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ జనసేన బాణం ఎవరంటే పృథ్వీరాజ్. నా అంటే అన్నీ ఓపెన్గా చెప్తాం, మేమేమి వేరే రకంగా దాచుకోం. 9 ఇయర్స్ నుంచి నా మీద చాలా రకాలుగా ట్రోల్ చేశారు, చాలా రకాలుగా జరిగినాయి. వాస్తవం తెలుసుకొని మాట్లాడండి, ఎందుకంటే మాకు ఆయన తెలుసు నా కెరీర్ మొత్తం. అది మొన్న హానరబుల్ మ్యాజిస్ట్రేట్ ఆవిడ ఏం చేశారంటే ఇది చాలా తప్పు ఆయన మీద పెట్టడం అని చెప్పి నన్ను నా కేసు కొట్టేశారు. సో నాకు ఇంకా చాలా హ్యాపీ. ఆ కొట్టేసిన మరుసటి రోజే నాకు విక్రమ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో అలాగా నేను విలన్గా ఎంటర్ అయ్యాను. సో హ్యాపీ. లాస్ట్ క్వశ్చన్ అండి.